పెద్దపల్లి అమర్చంద్ కళ్యాణ మండపంలో ఘనంగా మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. అనగర్న వర్గాల ఆశాజ్యోతి, రాజకీయ దురంధ్రుడని కొనియాడిన వక్తలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, దేశం గర్వించే గొప్ప నాయకుడని కొనియాడిన దాసరి. పెద్దపల్లి బీజేపీ ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక గాలి వీస్తుందన్న మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. భారత జాతీయ ఆనిముత్యమన్న డీసీసీ అధ్యక్షులు ఇళ్ల కుమ్రయ్య. పెద్దపల్లి మస్జిద్ చౌరస్తాలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు. బాబు జగ్జీవన్ రామ్ సేవలు కొనియాడిన కాంగ్రెస్ నాయకులు. హనుమంతునిపేట ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి గుజ్జుల కుమార్ 50,000 రూపాయల విరాళం. దాతను అభినందించిన గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ ఆలయ కమిటీ చైర్మన్. భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని బంధం చెరువును ఆధునీకరించాలంటూ ప్రజాప్రతినిధులు, అధికారులను కోరిన పెద్దపల్లి ఫుడ్ బ్యాంక్ నిర్వాహకులు మంథరి నర్సింగ్. గౌడకుల దేవత రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలు, జూలపల్లి మండలం కాచాపూర్లో ఘనంగా ఉత్సవం. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఉపాధి శిక్షణ, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్న ఏపీఎం సంపత్. నందిమేడారం చిన్నారి గుండె చికిత్సకు 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం. హైదరాబాద్లో ఎల్ఓసీ అందజేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.